ఏ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జైపూర్లో ఉన్నా. సామాన్ అంత ఇట్లా పడేసా, చాలా అంటే చాలా ఉంది. మన చిట్టి కూడా ఇక్కడే ఉంది. ఇవాళ జైపూర్ మొత్తం చూసుకోవాలనుకుంటున్నాం. మార్నింగ్ ఆల్రెడీ 7 అవుతుంది. ఇవాళ జైపూర్ మొత్తం చూసుకొని జైపూర్ వెళ్దాం అనుకున్నా, అక్కడ ముందుతో కుదరదలేదు. లేకుంటే రేపైన ముద్ర బయలుదేరుతాం. చిట్టి బోర్డు ఊడిపోయింది కింద పడితే, మన సోని సూద్ గారిది. సో దాన్ని మళ్ళీ ఫిట్ చేసిన, ఇక రెడీ అయిపోతున్నా. రెడీ అయిన ఆల్రెడీ బయలుదేరుడే ఏమన్నా దీన్ని. సో నేను ఇప్పుడు జైపూర్లో ఉన్నాను. సో ఇప్పుడు మనం పోయే ఫోటో వచ్చేసి, అవును ఏం ఫోటో అది, నాకు చక్కగా గుర్తే ఉండవు, పోయే ప్లేస్లే గుర్తుండవు. ఆ ఊరు చూసి చెప్తా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏదో ఎప్పు ఫోటో పోయినాక చెప్తా, అది ఔరా చౌ ఔరా చౌక ఏమో చౌక అని అన్నాడు. అడిగి పోతున్నా. సో 2 రోజుల తర్వాత నిమ్మనంక స్నానం చేస్తాను. నేను వచ్చేసి గుజరాత్, ఛీ గుజరాత్ అన్న రాయ్పూర్ జైపూర్ రాజస్థాన్లో. సో మీరు చూడొచ్చు రోడ్లు మొత్తము ఈ భవనాలు, అంటే భవనాలు మీన్స్ బిల్డింగ్స్. ఆ బిల్డింగ్స్ మొత్తం ఒక రాజుల కట్టడాలు లెక్క ఉన్నాయి. ఎట్లున్నాయి చూడండి, రాజుల కట్టడాలే. ఇవన్నీ వీళ్ళు నిర్మించుకున్న హోటల్స్. సిటీ బాగుంది నిజంగా. మనం రాజస్థాన్లో ఉన్నాం. అతను పెరుగుతో లస్సీ చేస్తున్నాడు. ఏదో మావా అంట, ఇట్లా అనాలన్నట్టు. కవ్వం చీళ్ళు కూర్తుంటే కవ్వమేనా? ఎస్, ఈ కవ్వం తోటి మంచి లస్సీ మాత్రం మంచిగా చెప్పనాయి. మిల్కా? మిల్క్ సార్, రాజస్థాన్ స్పెషల్ లస్సీ. సాకలు అవుతుంది. యాక్చువల్ నేను నైట్ కూడా ఏం తినలేదు, ఇప్పుడు కూడా ఏం తినలేదు. ఐస్ ఐస్ వేస్తున్నారు. ఇప్పుడు తినాలనిపిస్తుంది కానీ నాకు దోశనో ఇడ్లీనో అవి తినబుద్ధి అవుతుంది. చోలే బటేరా కాయ కచ్చడి మాయల్ పిచ్చడి అని అంటే అవి తినబుద్ధి అవుతలేదు. అవి అస్సలు తినబుద్ధి అవుతలేదు. ఎందుకో నేను కొనుక్కుంటే దాన్ని నాకు నచ్చకుండా తినకూడదు ఉంటా, కానీ ఏదో ఒకటి మాత్రం తినలేను. అదొక లొల్లి నాకు, ఎండబెట్టుకొని పోతా అట్లాంటి రకం అన్నాడు. ఈ సాఫ్రాన్, ఓ మై గాడ్, ఇన్ లస్సీలో సాఫ్రాన్ కూడా వేస్తున్నాడు. ఈ కిత్నే లస్సీ కిత్నా? 100 రూపీస్. 40 రూపీస్. 40 రూపాయల లస్సీలో సాఫ్రాన్, కుంకుమ పువ్వు అండ్ పాలు, పెరుగు, చక్కెర, ఇంత మంచిగా. నేను ఎక్కడ చూడలేదు ఈ లస్సీ ఫేమస్. ఏమో ఇది ఇలాచీ బి ఇస్మే. ఓకే, ఏవడా ఏవడా బోలేదా? దేవుడా. ఓకే, సెంట్ లైక్ సెంట్ ఫ్లేవర్. ఇదేదో మంచిగా ఉంది వ్యవహారం. కాలు పోసింది.
हाँ हाँ बहुत बढ़िया, अच्छा है। फोटो लेता हूँ इसका, फोटो ले सो लोन मोतम दागना पड़ेन अंत ने कड़ी मल्लेमो वेरे वाले पड़े बाधन इधी पड़े याबे रूपये चेयले मैं ओके षापेर वे श्री राम मिस्तान बंदर दूध जिलेबी कचोरी समोसा लस्सी वाला फस्ट मल्ल दागोता थैंक यू भैया थैंक यू। इधे त्रिपोलिया बाजार, सो त्रिपोलिया बाजार अट सो मनम एट्लांटे स्टेट इकन त्रिपोलिया बाजार ना 800 मीटर होते मन कि वस्तु నేను ఇట్లేందు చూపెడుతున్నా అంటే బికాస్ ఆఫ్ నేను అటు ఉంటే అటు సూర్యుడు ఉన్నాడు కాబట్టి చక్కగా గరవడదు సో దట్స్ వై నేను ఇట్లా ప్లాన్ చేశా ఇట్లయితే చూ మంచి కనబడుతుంది అండ్ వ్యూ కూడా వస్తుంది మంచిగా వావ్ హవా మహల్ ఎంత బాగుందబ్బా చూస్తుంటేనే కళ్ళు चदरीपोतना हवामहल अंत बहुत सूपर हवामहल दिस इज हवामहल लपड़के चूपेता सो इध हवामहल एंट्रेंस मन सूर्य ఆపోజిట్ సైడ్ వర్తాన్ కాబట్టి మనకు అంత ఏర్పడతలేదు మనకు ఎయిర్ ఫోర్స్ నుండి ఒక దోస్త్ కలిసిండు ఇద్దరం కలిసి తిరుగుతాను ఇక్కడ ఓకే నైస్ యా దిస్ ఇస్ హవా మహల్ नहीं रहता है। ये पूरा लाइटिंग है ना जो अट्रैक्टिव है इधी एंत वेट चल उठा सो ये अच्छा है सिंगल घूमना ये अच्छा है इनमें जो ख्याल आया करो सो ये हवा महल दिन स्टोरी वैसी डेली सो इधर राजु कट्टिचिंडु दीनिकि अंत खासियत लेदु हवा महल पेरे एंदुकु वच्चिंदि अंटे सो इधी मामूलुगा हीट उन्नप्पुडु कूडा चल्ल उंटदि अंड इवन नाकु इप्पुडु कूल मंची कूल कूल गा अनिपिस्तुंदि अंड चाला बागा कूडा अनिपिस्तुंदि బాకీది గూగుల్ లో కొట్టి చూడురి నేను ఇంత పెద్ద లెంతికి వెళ్తే మీకు కూడా పిచ్చిలేస్తే అవమహలం కొట్టురు దాని గురించి మొత్తం తెలుస్తుంది సో నేనైతే మొత్తం ఈ వీడియో అయితే చూస్తున్నా అవమహల్ ఇట్లా ఉంటుంది అని చెప్పి చూపెడుతున్నా ఇక నేను అంత సోది పెట్ట తెలుసుకోలేదు ఆ గూగుల్లోది నేను చదివినా గూగుల్లో చదివి పెట్టాలి ఇందులో ఏంటంటే మెయిన్ 937 కిటికీలు ఉన్నాయట అందుకే హవా హవా అంటే గాలి ఆ గాలి మొత్తం మంచిగా వస్తది అని చెప్పి దీనికి హవా మహల్ అని పేరు పెట్టినట్టు ఉన్నారు అంటే హవా అంటే గాలి కదా సో హవా మహల్ దీని స్టోరీ ఇదే అండ్ ఇక్కడ భగవాన్ మన వినాయకుని యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠింపబడ్డది సో నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తా అంటే మావాడు గూగుల్లో చూస్తాడు నాకు చెప్తాడు ये दिल्ली में शो रहे थे ना इसका फाउंटेन बेंगलोर में वहाँ पे देखा रहे थे ना तरह तरह का
సో ఇక్కడ నుండి మనకి రాజస్థాన్ యొక్క టోటల్ అంటే రాజస్థాన్ అంటే జైపూర్ యొక్క మొత్తం టోటల్ వ్యూ కనబడుతుంది. అయితే ఇంకా పైకి అలో ఉంటే అడిగి పోదాము, పోయి అడిగి వెళ్ళి పెడదాము. మొత్తం సిటీ మొత్తం ఒక కోట చుట్టూ ఉన్నట్టున్నది. ఇది హవామహల్. ఇక్కడ నుండి టోటల్గా వ్యూ వస్తుంది అలానే. ఓ షిట్. సో ఇప్పుడు మనం జంతర్ మంతర్లో ఉన్నాము. ఇది యంత్రరాజా అంట. అమ్మనేమ్మ దీన్ని అప్పుడే గీసిండు అవి ఉంటాడు ఆయన స్వామి. ఏ కైసా బనాయే గ్లోబేనా? గ్లోబే కౌన్ బనాయే కబ్ బనాయే 1901 మే. ఓ రిపేర్డే, రిపేర్డ్ 1901 మే. तो फिर ये बना है कब? ये तो एस्ट्रोल ये कब बना है? ये पे लिखा हो नहीं है, बट इधी सूर्य का शक्ति तो इधी गाड़ी चूपेड़ता टाइम चूपेड़ता. सो इधर चूपेड़ता गूगल जरा पुण्य सोलार साइन ఇక్కడ ఉన్న ఆగురు నేను చూపెడతా. ఇది కొంచెం పాజ్ చేసుకొని చూడు రిచరా. సో దీని యొక్క మెయిన్ ఖాసియత్ ఇదే జైపూర్లో. ఇది కూడా రిపేర్ చేసింది 1901 అంటే నేను పుట్టినప్పుడు. నేను అప్పుడు పుట్టలేదండి, మా తాత పుట్టి ఉంటాడు అప్పుడు. సో ఇది వచ్చి జంతర్ మంతర్ అన్నట్టు. జంతర్ ఉంది అని మంతర్ లేదు మరి. అంటే దీని జంతర్ మంతర్ ఎట్లా అంటారు తెలియదు నాకు. కానీ ఇదంతా ఒక లొకేషన్, ఒక రౌండ్ వేసుకొని జైపూర్ ఇది. ఓకే ఇటు సైడ్ కూడా ఇది ఉంది. పన్నెండు పది తొమ్మిది ఎనిమిది రివర్స్ ఉంది అండి. ఏ టైం పూరా రివర్సే? 12 10 9 11 है ना? अभी ये घूमेगा क्या शायद? हाँ घूमेगा नहीं, स्टेबल है. स्टेबल है तो फिर कैसा दिखाया टाइम? ये तो उल्टा ले नहीं मुझे. ओके ये पूरा का पूरा पूरा मतलब ये पूरा टाइम का है ना? ये अच्छा लगा. पूरा है मतलब कहीं से ये पड़ती है, ये पड़ती है, मतलब राउंडली फिगर वहाँ पे भी घड़ी है. हाँ अरे पूरा है ये टाइम मतलब ये टाइम दे उन्हें इकड़ा अकड़ा इकड़ा इधर ही तो कौन सा मसलू इटल कब बना है ये कौन बना है मैन? इट्स अ ग्रेट यार. हाँ ये भी है वहाँ या इकड़ उड़न दीदी మా క్రేజీ ఉంది అసలు. ఇది నాకైతే టైం చూసి నేర్చుకున్న వారికి తెల్లారిపోద్దేమో. మస్తు ఉంది అసలుకి. ఈ ఫోటోలు దిగుడు నాకు విరాక్త వచ్చేసింది ఫోటోలు దిగుడు మీద. స్కార్పియో క్యాప్రికాన్ ఖమ్మం నుంచి రాశులు అయింది. ये क्या है, राशि है क्या? हाँ ये राशि यंत्र राशि. ओके ओके राशि कूड़े स्कॉर्पियन किंग. अम्मा अपड़े राशि अवन उन्या सर अपड़े कदा उड़े लिब्रा तुला राशि इध ना राशे. मिस्ल मं जोकता जोक मं जोक ना तुला राशे गलत ज़्यादा गलत ही चलेगा क्या? ओके हवा महल. ओ माय गॉड वाह है ना हवा महल. पूरा घूम घूम के आ रहे हैं हम लोग. जंतर मंतर अंटे दीन मीनिंग मोत्तम वच्चेसि इंडिया अंटे टोटल गा टाइम नि कोल्चे मिशन अनि चेप्पेसि कूडा अनुकोवच्चु. टोटल टाइम नि मनं इक्कड क्याल्कुलेट चेयोच्चु. సో దానికే నేను అనుకుంటున్నాను దానికే ఇది ఉన్నది మ్యాక్సిమం.
కన్స్ట్రక్షన్ దీని కన్స్ట్రక్షన్ కూడా బాగుంది. రిపేర్ చేసింది 1901లో అంట. సో ఎండ ఇప్పటికే దుమ్ము దులిపేస్తుంది యాక్చువల్గా, ఫుల్ ఎండ. ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాను నేనైతే, అలసి అలసి అలసిపోతున్నా. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇదేంటి అంటే 22 మార్చును 22 సెప్టెంబరు అది డే అండ్ నైట్ 12 అవర్స్ ఉంటుంది అంట మనకు. అంటే ఆ రోజు మాత్రం డే అండ్ నైట్ 12 అవర్స్ ఉంటుంది. కానీ అప్పుడేనేమో తయారు చేసిరంటే ఇది నిజంగా చాలా గ్రేట్ అబ్బా. అసలు ఇది నాకు ఇప్పటికి కూడా తెలియలేదు చక్కగా. అంటే ఎవరు తెలియ వాళ్ళు అనుకోండి, కూర్చొని చేసేటువంటి పని కూర్చోంది, పండుకొని చేసేటువంటి పని పండుకో. అంటే తొక్కిటోంది తొక్కేది అట్లా చెప్పిన నేను. బాగుంది. సో ఇదే కదా మనం చూసింది. ఇంతటి తెలుగులో మాట్లాడుతానా సార్? ఇప్పుడు మనం సిటీ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. సో టికెట్ ఇక్కడ తీసుకోవాలండి. इस बिल्डिंग का नाम है चंद्र महल, क्योंकि जो जयपुर का फाउंडेशन किया था सवाई जयसिंह जी ने, तो जयसिंह जी की वाइफ है, जयसिंह जी की वाइफ के नाम से इस बिल्डिंग का नाम रखा गया चंद्र महल. और जयसिंह जी के नाम सिटी का नाम रखा गया जयपुर. जय राजा का नाम पुरमन सिटी, तो जयपुर राजा के नाम से. जयपुर पहले यहाँ जंगल था, राजा लोग हंटिंग के लिए आते थे. इससे पहले रहते थे अंबर फोर्ट में. अंबर उन्होंने फाउंडेशन किया जयपुर का जयसिंह जी. ओके. ये ग्राउंड था, यहाँ नृत्य किया करते थे नाचने. तो ये राजा का महल होता था, राजा यहाँ पर बैठ के डांस करने का ये महल होता था. तो आमने सामने विंडो से बैठ के जो कथक वगैरह होता था वो देखते. ओके. रानी फोर गेट बने हुए हैं यहाँ सीजन के हिसाब से, राजा सर्दी गर्मी और कोई गेट है नहीं, सीजन बटी चूस्तर पिको गेट हो गया, काफी सुंदर गेट है. पिको गेट तो पहले वो इधर फोटो लेते हैं. सो गेट्स कूड ఉన్నాయి దీనికి ఇక్కడ పికో గేట్ అంట. ఆ ఒక్కొక్క గేట్ ఒక్కొక్క లా. ఆ సూపర్ ఉంది మహల్ కూడా. అంటే ఇదొక్కటి నాకు నచ్చింది, మా ఫ్రెండ్ అంటే ఇక్కడ పరిచయం అయ్యిండు డిఫెన్స్ కాబట్టి 200 రూపాయలు టికెట్ 100 రూపాయలకే వచ్చింది. అది నాకు బెనిఫిట్, గైడ్ని పెట్టుకున్నాం 200 రూపాయలకి. సో ఎందుకంటే గైడ్ లేకుండా మనం ఏం చూడలేము మ్యాక్సిమం. అంటే కొన్ని ప్లేసెస్కి పెట్టుకోవాలి. ఇక్కడ సూపర్ ఉంది ఇది గేట్. ఇది దివానా కాస్, అంటే ముఖ్యమైన మా వ్యక్తులతోటి కూర్చొని. కాస్ అంటే అదే కదా, ముఖ్యమైన వ్యక్తులతోటి కూర్చొని ముచ్చట పెడతారు అన్నట్టు. మనం చూసేది ఇప్పుడు సిటీ ప్యాలెస్. ఓ ఇట్స్ ఎ గ్రేట్ యార్. పూరా రైఫల్స్ కా. ఐ థింక్ ఈ సూపర్. ఏంటి కొమ్మో, ఈ ట్రోఫీ అయితే కాదు కదా దేవుడా. ఏకే ये वन लार्जेस्ट सिल्वर पोर्ट है जयपुर के. 9 नंबर के किंगडम का नाम था माधो सिंह. वो पीने में गंगा जल ही यूज करते थे. तो गंगा जल स्टोर करने को उन्होंने गंगा जल ही बनाया. अपने ट्रेड से 40,000 सिल्वर कॉइन निकाल के उनको मेल्ट करके गंगा जल ही बनाई कि इसमें गंगा जल रखते थे. वो सिल्वर का एक का वेट 345 kg प्योर सिल्वर एंड 4,900 ट्रे का कैपेसिटी है. अच्छा सर. ओ माय गॉड. इधर लिखा उसका फोटो लेना. वजन 345 kg. ऊंचाई 5.3. 14 10 900 gallons. जोड़े तो 4091 liter वाटर. गिनीज बुक वर्ल्ड रिकॉर्ड. ये गिनीज बुक का वर्ल्ड रिकॉर्ड है. ओ माय गॉड. टोटल सिल्वर 14,000 काइंस. हाँ चांदी 1894 में बना है. जी जी. हाँ
राजा लोग यहाँ पब्लिक के साथ मीटिंग करते थे, जगह का नाम है दीवाने आम पब्लिक मीटिंग कोर्ट। नो फोटो, नो फोटो इनसाइड। फोटो नहीं है वी आर गोइंग टू वेपन गैलरी। मानसिंह टू म्यूजियम। मानसिंह बोलो, मानसिंह ये वाली जगह है, सिल है खाना। सिल मींस वेपन्स, खाना मींस स्टोर, हथियार रखने की जगह। सिल, सिल है, सिल है, बोलते बोल से। हां सिल है खाना, सिल है खाना, हथियार रखने के लिए। ये पूरा हथियार से लिखा है। पहले मींस रेडी मींस पहले था म्यूजियम में कन्वर्ट किया गया, सिल है खाना। आर्मी ब्रिटिश आर्मी जैसा है ना, ये इनका पर्सनल आर्मी था। ये मार्केट में तो ये पड़ती है ना बिल्डिंग, हम मार्केट बोलियो जो ये मेन बाजार है तब भी ऐसा ही है। సో ఇంతకుముందు మనం ఫోటోలో చూసినట్టు మెయిన్ బజార్ అని ఎట్లా చెప్పినా కదా, సేమ్ మెయిన్ బజార్ అప్పుడు కట్టించింది ఇది. నేను ఫస్ట్లో అన్నా వెళ్ళి ఇట్లా కట్టుకున్నారని కాదు, అది అప్పటిదే ఉంది. అంత రెడ్ ఫోర్ట్ ఇక్కడ మొత్తం జైపూర్ను పింక్ సిటీ అంటారు, మొత్తం పింక్ కనబడిపోతాయి అవి. సో మీరు చూడొచ్చు అటు ఇటు భవనాలు, మధ్యలో ఇంకా మాన్సింగ్, మాన్సింగ్ ఆర్మీ ముందర వెనకాల మొత్తం మంచి హైట్ ఉన్న వాళ్ళను అట్లాంటి వాళ్ళను మళ్ళీ అట్లాంటి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుని మళ్ళీ రాజపుత్రులను మాత్రమే అతను దానిలోకి తీసుకుంటాడంట. అండ్ ఈ రోడ్ మొత్తం అప్పటి బిల్డింగ్, ఇది మొత్తం ఇక లోకల్ బజార్ అన్నట్టు, రాజస్థాన్ లోకల్ బజార్ మొత్తం టోటల్గా. ఒకప్పుడు రాజులు వాళ్ళు ఇట్లా తిరిగేవాళ్ళు ఇట్లా మధ్యలో, అంటే జనము పక్క పండి ఇట్లా ఉండి చూసేటోళ్ళు, రాజులు ఇట్లా తిరిగేటోళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం మోడ్రన్గా తయారైపోయింది. పింక్ సిటీ, పింక్ సిటీ, పింక్ సిటీ, పింక్ సిటీ. ఈ పింక్ సిటీ అంటే పింక్ సిటీ లెక్క లేదు, ఇది జార్జ్ సిటీ లెక్క ఉన్నాయి. జార్జ్ సిటీ అంటే మొత్తం పింక్ ఇష్ ఉన్నాయి కదా దీన్ని, అంటే అప్పుడు పింక్ ఉండే ఒక కలర్ వెలిసింది వర్షం పడిపో. చూసిరా మన సైక్లింగ్ ఇన్ ట్రాఫిక్, ఘోరంగా ఉంటుంది మరి ట్రాఫిక్లో సైక్లింగ్. దుమ్ము చాలే. అమ్మా ఘోరంగా ఆకలవుతుంది, పొద్దున్నే తినలేదు, పొద్దున రెండు లస్సీ లేకున్నా. అంతా స్ట్రీట్ వెండర్స్ ఇక్కడ, స్ట్రీట్ ఫుడ్ అంటే ఇక్కడే ఉంది. సో చూసారు కదా వీడియో మొత్తం, రాజస్థాన్లో ప్రజలు ఎట్లుంటారు, వాళ్ళ అంటే వాళ్ళు ఎట్లుండేవాళ్ళు రాజులు, ఆ సిటీ ఎట్లుంది అది మాత్రమే నేను చూపెట్టినాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్, ఇవన్నీ నేను చెప్పాను, మీకు నచ్చితే మీరే చేస్తారు.
సో కానీ ఇప్పుడు ఇక్కడ ఎఫర్ట్ మొత్తం సైకిల్ మీద కాబట్టి ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ ది సపోర్ట్ అండ్ లవ్ యూ ఆల్. బై బై.